Hi friends, welcome to Vihan Home Beauty Channel. Today I have prepared chat masala puri. దీనికి కావాల్సినటువంటి పూరీలు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టుడే నేను జస్ట్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను చాట్ మసాలా పూరీ దానికి ఫస్ట్ ఇది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది నేను అదే అదే కాకుండా ఇది చాలా టైం కూడా తీసుకోదు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఫస్ట్ దానికి నేను పొటాటోస్ తీసుకున్నాను త్రీ పొటోస్ పొటాటోస్ ప్లస్ గ్రీన్ బీన్స్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పొటాటోని పైన తొక్క తీసేసి దాన్ని స్మూత్గా ఇలాగా అంటే మొత్తము స్మూత్ గా చేసి ఒక బౌల్లో సైడ్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ తీసుకున్నాను ఈ పాన్లో వచ్చేసి గీ వేసి ఆ గీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు దాన్ని కొంచెం వేడి చేసిన తర్వాత ఆల్రెడీ ఆల్రెడీ పెట్టుకున్నటువంటి గార్లిక్ జింజర్ ముక్కల్ని బాగా వేసి కొంచెము క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ వన్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ దాన్ని వన్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసి తర్వాత వన్ ఆనియన్ ఆనియన్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది సో అందుకనేసి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను హాఫ్ టమోటో తీసుకున్నాను ఇవన్నీ వేసి వేసి కొంచెము బాగా క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు చూసి తర్వాత టర్మరిక్ యాడ్ చేశాను టర్మరిక్ అనేది మస్ట్ అండి బికాస్ ఇట్స్ ఏ బెస్ట్ యాంటీబయోటిక్ అండ్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను టూ టీ టూ టేబుల్ స్పూన్స్ మన దగ్గర కనుక గరం మసాలా లేకపోతే చాట్ మసాలా అయినా యూజ్ చేయవచ్చు బట్ నా దగ్గర చాట్ మసాలా లేదు సో అందుకనేసి గరం మసాలా తీసుకున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ సాల్ట్ మనం ఇక్కడ మన మన టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు నేను చిల్లీ పౌడరు ఫస్ట్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ టోటల్గా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతా యాడ్ చేసిన తర్వాత బాగా వాటిని మనము స్టిచ్ చేసుకుంటూ క్రిస్పీ కలర్ వచ్చేంత వరకు ప్యాన్ మీద వేడ్ చేయాలి క్రిస్ వన్స్ క్రిస్పీ కలర్ వచ్చిన తర్వాత మనము ఇక్కడ మనకు తెలిసిపోతుంది చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే బాగా వీటిని ఆయిల్ చేసుకోవాలి కీప్ మనము చేయాల్సింది ఏమంటే లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి కుకింగ్ అంతా అప్పుడే మనకి మనము వండే వంటకి చాలా టేస్ట్ అనేది మనమే ఉంటుంది అంటే ప్రోటీన్స్ అనేటివి వెళ్ళిపోకుండా ఉంటాయి ఆ ఫైనల్గా నేను ఇక్కడ కర్రీ లీవ్స్ యాడ్ చేశాను ప్లస్ కొరియాండర్ లీవ్స్ ఆలివ్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి బాయిల్డ్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పొటాటో దాన్ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ బాగా మొత్తం అంత అంత కర్రీలోకి కలిసిపోయేలాగా మనం స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇది కొంచెము బాయిల్ అయ్యిందని ఒక ఫైవ్ మినిట్స్ మనకి బాయిల్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ బీన్స్ ఉన్నాయి కదా ఆ గ్రీన్ బీన్స్ యాడ్ చేసుకోవాలి ఓకే ఇవి వచ్చేసి పచ్చి బఠానీలు దీన్ని నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వన్ కప్పు ఈ బాయిల్ చేసినటువంటి గ్రీన్ బీన్స్ పచ్చి బఠానీలని గ్రీన్ బీన్స్ అని అనొచ్చు పచ్చి బఠానీలు వాటిని యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మొత్తం మనము బాగా కలిసిపోయేలాగా మొత్తం స్టిచ్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుంది చాట్ రెడీ అయిపోతుందండి మనము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చేసేసుకోవాలి మనం ఒకట ఒకసారి టేస్ట్ చూసుకోవాలన్నమాట మనకి సాల్ట్ సరిపోయిందా లేదంటే ఎక్కువైందా అనేసి ఇన్ కేస్ ఎక్కువైతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ ప్లస్ వాటర్ పైకి వస్తుంది అంటే అది బాగా బాయిల్ అయినట్టు తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి పూరీలు పూరీలు ఉన్నాయి కదండి వాటిని అట్లా బాగా కొంచెము స్మూత్గా చేసేసుకొని దానిపైన పె బాగా కలపాలన్నమాట దానిపైన వేసేసుకోవాలి ఒక ఈ చాట్కి వచ్చేసి ఒక ఫైవ్ టు సెవెన్ పూరీస్ అయితే సరిపోతాయి సో మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కనుక ఇంట్లో వాటిని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇది పైన అది వేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి నేను మళ్ళీ కొంచెం ఆనియన్స్ తీసుకుంటాను అంటే తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ప్లస్ కొరియాండర్ లీవ్స్ మనము పైన తీసుకోవచ్చు ఇక్కడ పూరీలు వచ్చేసి నేను ఒక ఎయిట్ తీసుకున్నాను అనమాట ఈ అంటే ఈ క్వాంటిటీ చార్ట్కి ఎయిట్ ఆర్ టెన్ ఒక ప్లేట్ అనమాట ఎయిట్ ఆర్ టెన్ వచ్చేసి ఒక ప్లేటు ఒక మంచిగా కంప్లీట్గా సరిపోతుంది అంటే ఇది తింటూనే మనకి ఇంకా మళ్ళీ ఏమీ తినాలి అంటే కడుపు నిండినంత సంతోషము అంటే మళ్ళీ వేరే ఫుడ్ కూడా తినాల్సిన అవసరం లేదు కంప్లీట్ అయిపోతుంది మీల్స్ మనకి మీల్స్ కానీ స్నాక్స్ కానీ మొత్తం మళ్ళీ కయ్యం తినాల్సిన పని లేదు కంప్లీట్గా మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట సో నేను ఇక్కడ ఎయిట్ పూరీస్ తీసేసుకొని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఇవి అనమాట సన్న కారపూస ఉంటాయి కదా అది మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదంటే బయట దొరుకుతాయి నేను వచ్చేసి ఇది బయట తెచ్చుకున్నాను సన్నకార పూస ఈ సన్నకార పూసని పైన

పూరి వేసిన తర్వాత సన్నకార పూసన వేసి ఆ కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసి తర్వాత మొత్తం మళ్ళీ అంతా బాగా చాట్కి ఇవన్నీ పట్టేలాగా కొంచెము పూరి బాగా కలిసిపోయి మెత్తగా అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వేడివేడిగా తీసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది రియల్లీ ఇంత ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి మీరు ట్రై చేసినారంటే ఓ మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాట్ ఈస్ వెరీ సింపుల్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది దీనికి కావాల్సింది మనం ముందుగానే పూరీ ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు అంతే ఇట్స్ చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ ఆల్సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్